నెలవారీ మామూళ్ల వ్యవహారంపై పోలీస్ శాఖ సీరియస్ గా వ్యవహరిస్తుందా? ఫిర్యాదుదారుల విషయంలో పోలీసుల స్పందనపై థర్డ్ పార్టీ విచారణ చేయబోతోందా? దీనికోసం సిటిజన్ ఫీడ్బ్యాక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోలీసుల పనితీరుపై గ్రేడింగ్ ఇవ్వబోతున్నారా? గీత దాటే ఖాకీలకు రానున్నది పరీక్షాకాలమేనా? ఒంటిమీద యూనిఫామ్ చూసుకునే హద్దులు దాటుతున్న కాకీలకు కోటింగ్ ఇచ్చే పనిలో పడింది రాష్ట్ర పోలీసు శాఖ. సెషన్ల వారీగా ఫిర్యాదుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై పోలీసు శాఖతో సంబంధం లేకుండా థర్డ్ పార్టీ విచారణ జరపాలనుకుంటోంది. ఫిర్యాదుదారులకు అందుతున్న సేవలపై విచారణ అధికారులు నేరుగా ఆరా తీస్తారు. వివరాలు సేకరించి పై అధికారులకు నివేదిస్తారు. వాటి ఆధారంగా సెషన్ల వారీగా పోలీసులకు గ్రేడింగ్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారని సమాచారం. తక్కువ గ్రేడింగ్లు వచ్చే ఠాణాల సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా తీరు మార్చుకోకపోతే వేటు వేసే అవకాశం కూడా ఉందంటున్నారు. బాధితులకు న్యాయం జరగాలి, పోలీసులపై నమ్మకం పెరగాలని సీఎం కేసీఆర్ పదే పదే చెప్తున్నారు. అయినా కొందరు కాకీల నెలవారీ మామూళ్లు, ఫిర్యాదుదారులకు వేధింపులు వంటివి పోలీసు శాఖకు మచ్చతేవటమే కాకుండా జనానికి కూడా పోలీసులంటే నమ్మకం పోయే పరిస్థితి వస్తోందన్న ఆరోపణలున్నాయి. ఏదైనా సమస్యపై ఠానాకొచ్చే బాధితులకు కొన్ని చోట్ల కాకీలు చుక్కలు చూపిస్తున్నారు. కొందరైతే మధ్యవర్తుల్ని పెట్టుకుని సెటిల్మెంట్లు చేస్తున్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలో ఇలాంటి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీంతో తమ సమస్యలపై స్టేషన్కు వచ్చే బాధితులకు అందుతున్న సేవలపై థర్డ్ పార్టీతో విచారణకు సిద్దమవుతోంది పోలీసు శాఖ. పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటోంది? సేవలు పారదర్శకంగా అందుతున్నాయా, లేదంటే ఏవైనా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే దానిపై థర్డ్ పార్టీ విచారణ చేస్తుంది. బాధితుల అభిప్రాయాల్ని నేరుగా అడిగి తెలుసుకుంటుంది. థర్డ్ పార్టీ విచారణల ఆధారంగానే పోలీస్ స్టేషన్ల వారీగా సిబ్బంది తీరుపై ఓ అంచనాకు రావాలనుకుంటోంది పోలీసు శాఖ. రాష్ట్రంలో మొదటి సిటిజన్ ఫీడ్బ్యాక్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయగా, ఇప్పుడు మరో కేంద్రాన్ని కామారెడ్డిలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. వెస్ట్ జోన్ పరిధిలో నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర రాజధానిలో 2.5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సిటిజన్ ఫీడ్బ్యాక్ సెంటర్తో పోలీసుల పనితీరులో కొంత మార్పు వచ్చింది. దీంతో మిగతా జిల్లాల్లోనూ వీటిని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ విచారణతో తమ బాగోతాలు ఎక్కడ బయటపడతాయో, తమ వసూళ్లకి ఎక్కడ గండి పడుతుందోనని కొందరు కాకీలు ఇప్పటినుంచే తెగ బాధపడుతున్నారు.